వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా. అసలు ఏం జరిగింది? మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే వైసీపీలో చేరిన ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రకటన చేశారు. అంబటి రాయుడుకు గుంటూరు ఎంపీగా వైసీపీ నుంచి సీటు ఇవ్వనున్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే అంబటి రాయుడు నరసరావుపేట సీటు కోరుకున్నట్లుగా సమాచారం. కానీ ఆ సీటు ఇవ్వడం లేదని తెలియడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్కు దాదాపు శుభం కార్డు వేశారు. 2023 ఐపీఎల్లో చెన్నై టీం నుంచి ఆడుతున్న సమయంలోనే పలు సందర్భాల్లో రాయుడు తాడేపల్లిలో సీఎం జగన్ను కలిశారు. ఆ తర్వాత గుంటూరు పార్లమెంటు పరిధిలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. జగన్ కార్యక్రమాలను ప్రశంసించారు. పలు చర్చల్లోనూ జగన్ను ఎందుకు అభిమానించింది వివరించారు. తనకు క్రికెట్లో ధోని గాడ్ ఫాదర్, రాజకీయాల్లో జగన్ గాడ్ ఫాదర్ అని చెప్పుకొచ్చారు. 2023 ఐపీఎల్లో గెలిచిన చెన్నై టీం యాజమాన్యంతో కలిసి సీఎం జగన్ను ఆయన కలిశారు. ఆ తర్వాత రాయుడు పూర్తిగా రాజకీయాలకే పరిమితమైనట్లుగా వ్యవహరించారు. కొద్ది రోజుల క్రితం అంటే సరిగ్గా 8 రోజుల క్రితం ఆయన అధికారికంగా వైసీపీలో చేరారు. జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో గుంటూరు ఎంపీ సీటు రాయుడికి ఖాయమనే ప్రచారం పార్టీలో వినిపించింది. రాయుడిని గుంటూరు లేదా నరసరావుపేట నుంచి బరిలోకి దింపే విధంగా పార్టీలో ఆలోచన జరిగింది. తాజాగా సర్వే నివేదికల్లో రాయుడికి అనుకూలంగా లేకపోవడంతో సీటు పైన హామీ దక్కలేదని తెలుస్తోంది. అభ్యర్థుల ఖరారు కసరత్తులో భాగంగా నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ కృష్ణదేవరాయలను గుంటూరుకు పంపి అక్కడ అంబటి రాయుడిని దింపే ప్రతిపాదన కూడా తెర మీదకు వచ్చింది. కానీ తాజా కూర్పులో అది కూడా సాధ్యమయ్యేలా కనిపించలేదు. దీంతో తనకు సీటు రాదనే నిర్ణయానికి రాయుడు వచ్చారు. సీటు లేదని తెలియడంతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ట్వీట్ ద్వారా వెల్లడించారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడించారు. అయితే క్రికెటర్గా రాయుడు తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ఇప్పుడు ఎంత వేగంగా వైసీపీలో చేరారో అంతే వేగంగా పార్టీకి దూరం అయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత అంబటి రాయుడు తన పొలిటికల్ ఇన్నింగ్స్ పైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గుంటూరు నరసరావుపేట ఎంపీల విషయంలో సీఎం జగన్ స్థానిక సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేశారు. 1-2 రోజుల్లోనే కొత్త అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.